వెంకటగిరి అనే ఊరిలో చాందిని అనే పేదమ్మాయి ఉండేది. తను చూడడానికి నల్లగా ఉండేది, కానీ మంచి మనసు గలది. ఇకపోతే వాళ్ళమ్మ జానకి ఆరోగ్యం బాగోలేక ఎప్పుడూ మంచంలో ఉండేది. బ్రతుకు జీవనం కోసం చాందిని తెల్లవారక ముందే లేచి కొందరి ఇళ్లలో పనిచేసి డబ్బు సంపాదించేది. మళ్ళీ ఇంటికి తొందరగా వచ్చి రెడీ అయి స్కూల్కి వెళ్లేది. అలా రోజులు గడుస్తూ ఉండేవి. ఒకరోజు చాందిని లేటుగా నిద్రలేవటం వల్ల పనికి ఆలస్యమైంది. దాంతో స్కూల్కి వెళ్లటం రోజు కంటే మరింత ఆలస్యమైంది. దాంతో చాందిని భయపడుతూ తన స్కూల్ బ్యాగ్ తీసుకుని బయలుదేరుతూ వాళ్ళమ్మతో, అమ్మా ఇవాళ బాగా లేట్ అయింది, నేను స్కూల్కి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను సాయంత్రం వస్తా. సరే తల్లి, జాగ్రత్తగా వెళ్ళిరా. ఇక చాందిని స్కూల్కి లేట్ అవ్వడంతో గబగబా నడుస్తూ, కొత్తగా వచ్చిన టీచర్ కి కోపం ఎక్కువ, స్కూల్కి లేట్ అయిపోయింది, ఏమంటుందో ఏమో అని భయపడుతూ స్కూల్కి వెళ్ళింది. క్లాస్ లో మేడం పాఠాలు చెప్తూ ఉంది. మేడం లోపలికి రావచ్చా? అబ్బా లెసన్ చెప్పేటప్పుడు డిస్టర్బెన్స్, లోపలికి తగలడు అనగానే చాందిని క్లాస్ లోకొచ్చింది. లేట్ గా వచ్చినందుకు టీచర్ కి కోపం వచ్చింది. వస్తే నల్లదానా, రోజు లేట్గానే వస్తావు, ఇదేమైనా స్కూల్ అనుకుంటున్నావా లేక నీ ఇల్లు అనుకుంటున్నావా అంటూ కర్ర తీసుకుని చాందినిని కొట్టింది. దాంతో చాందిని ఏడుస్తూ, ప్లీజ్ టీచర్ కొట్టద్దు, టీచర్ ప్లీజ్ కొట్టద్దు అని ప్రతిమాలినా వినకుండా చాందినిని బాగా కొట్టింది. ఇంకో రోజు లేట్గా రా, నిన్ను స్కూల్కి కూడా రానివ్వను చెప్తున్నా అంటూ అరిచి పంపించేసింది. అలా ఆ రోజు స్కూల్ అయిపోగానే చాందిని ఇంటికి వెళ్తూ ఉండగా నందిని వెనకాలే వచ్చి, ఏ చాందిని, ఎందుకే రోజు మేడంతో దెబ్బలు తింటావు చెప్పు, నేనేం కావాలని చేయలేదు కదా, మా పరిస్థితులలో ఉండటం వల్ల లేట్ అవుతుంది, అలా అయితే నువ్వు స్కూల్ మానేయడమే బెటర్, లేకుంటే ఆ హింసించే టీచర్ చేతిలో బలైపోతావు అని చెప్పి వెళ్ళిపోయింది. చాందిని అవేం పట్టించుకోలేదు. అక్కడి నుండి తను సాయంత్రం పనిచేసే హోటల్కి వెళ్ళి అక్కడ అన్ని గిన్నెలు ప్లేట్లు శుభ్రం చేసి మిగిలిన ఫుడ్ తీసుకుని ఇంటికి వెళ్ళింది. దాన్ని అమ్మ చాందిని ఇద్దరూ తిన్నారు. తర్వాత చాందిని హోంవర్క్ రాసుకుని పడుకుంటూ, రేపు ఉదయం నుండి అరగంట ముందుగానివ్వాలి, లేకుంటే స్కూల్కి బాగా లేట్ అవుతుంది, రేపు ఉదయం నుండి అరగంట ముందుగానివ్వాలి, లేకుంటే స్కూల్కి బాగా లేట్ అయిపోతుంది అనుకుంటూ పడుకుని నిద్రపోయింది. ఇలా కొన్ని రోజులు గడి ఒకరోజు సాయంత్రం హోటల్లో పని చేస్తూ ఉండగా, చాందిని ఇవాళ హోటల్ మొత్తం శుభ్రం చేయి, ఇంకో పని మనిషి రాలేదు, ఆ ఎక్స్ట్రా డబ్బులు నీకే ఇస్తాలే. అలాగే అండి అంటూ డబ్బులు ఎక్కువగా వస్తాయని రాత్రి వరకు అక్కడే ఉండి పనిచేసిన తర్వాత ఇంటికెళ్ళింది. బాగా అలసిపోవడంతో హోంవర్క్ రాయకుండా అలాగే పడుకుంది. మరుసటి రోజు చాందిని స్కూల్కి భయపడుతూ వెళ్తూ, అయ్యో హోంవర్క్ రాయలేదు, మేడంకి తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటూ క్లాస్కి వెళ్ళింది. మేడం వచ్చి రాగానే, హోంవర్క్ రాయని వాళ్ళెవరైనా ఉంటే లేవండి అని పిలవగానే చాందిని లేచి నిల్చింది. అది చూసిన మేడంకి తన మీద ఒక రకమైన చిరాకొచ్చి, అనుకున్నా నువ్వే ఉంటావని అనుకున్నాను, నువ్వు స్కూల్కి సరిగా రావు, హోంవర్కులు చెయ్యవు, ఎందుకే నల్లదాన నీకు చదువు అంటూ కర్రతో చేతులు ఎర్రగా వాచేలా కొట్టింది. అలా అందరి ముందు చాందినికి చాలా అవమానం జరిగింది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సాయంత్రం స్కూల్ అయిపోగానే చాందిని హోటల్లో పనిచేయడానికి వెళ్ళింది. అక్కడున్న పాత్రలు గిన్నెలు శుభ్రం చేసి బయటికి రాగానే ఎదురుగా వాళ్ళ టీచర్ అక్కడ కనిపించింది. చాందినిని చూసిన టీచర్, స్కూల్ వదిలి ఇంతసేపు అయినా ఇక్కడ తిరుగుతూ హోంవర్కులు రాయడం ఎగ్గొడతావా, నీకెలా చెప్తే భయం వస్తుందో నాకు అర్థం కావట్లేదు అంటూ గట్టిగా చెవులు పట్టుకుంది. నొప్పి రావడంతో చాందిని ఏడుస్తూ, ప్లీజ్ మేడం నొప్పిగా ఉంది, వదలండి మేడం అంటూ కన్నీళ్లు పెడుతూ ఉండగా అది చూసిన హోటల్ యజమాని అక్కడికి పరుగున వచ్చి, అరెరే వదలండి మేడం, ఎందుకు తనని హింసిస్తున్నారు, ఇది స్కూల్కి సరిగ్గా రాదు, హోంవర్క్లు సరిగ్గా చేయదు, స్కూల్ వదిలి ఇంత టైం అయినా ఇక్కడే తిరుగుతుంది అది విన్న హోటల్ యజమాని, మేడం తను చాలా మంచి అమ్మాయి,
తన కుటుంబ పరిస్థితి వేరు. నా హోటల్లో ఇంకా కొందరు ఇళ్లలో పని చేసుకుంటూ వచ్చిన డబ్బుతో ఆరోగ్యం బాగోలేని తన అమ్మని చూసుకుంటూ చదువుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం ఆలస్యం జరగడం సహజం. తన పరిస్థితి మీరే అర్థం చేసుకోవాలి మేడం. అది విన్న మేడం చాందిని పరిస్థితి తలుచుకుని చాలా బాధపడింది. ఇంత జరుగుతుంటే మరెప్పుడు నాకెందుకు చెప్పలేదు? చెప్పే అవకాశం కూడా ఎప్పుడు ఇవ్వలేదు మేడం. మీరు కొట్టి తిట్టి పంపించేవాళ్ళు అంతే. అది విన్న టీచర్ కి తను చేస్తున్న తప్పు అర్థమైంది. నన్ను క్షమించు చాందిని, నేను నిన్ను కావాలని కొట్టలేదు. నీ పరిస్థితి తెలియక అలా చేశాను. ఇంకెప్పుడు అలా ప్రవర్తించను అంటూ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి తన పరిస్థితి తెలుసుకున్న టీచర్ చాందినిని ఎప్పుడూ ఏమీ అనకుండా తనకి చదువు పరంగా చాలా సాయం చేసేది. కృష్ణగిరి అనే ఊరిలో రాజు పద్మ అనే దంపతులుండేవాళ్లు. వాళ్లకి ఒక్కగానొక్క కూతురు చాందిని. వాళ్లది వ్యవసాయ కుటుంబం. మూడు ఆవులు కూడా ఉండేవి. వాటి పాలమ్ముకొని వాళ్లు జీవనం సాగిస్తూ ఉండేవాళ్లు. చాందిని రోజు స్కూల్కి వెళ్లి చదువుకుంటూ ఉండేది. కాని తనకి వ్యవసాయ పనులంటే చాలా ఇష్టం. ఒకరోజు చాందిని వాళ్లమ్మతో, అమ్మా, మనకి ఈ ఆవుల మీద చాలా ఆదాయం వస్తుంది కదా. ఇంకా ఎక్కువ ఆవులు కొంటే ఆదాయం పెరుగుతుంది కదా. అప్పుడు మన ఇంటి నిండా ఆవులుంటాయి. అందరూ మన దగ్గరే పాలు కొంటారు కదా. అలా చేయాలని మాకు ఉంది తల్లి, కానీ ఆవులు కొనాలంటే చాలా డబ్బు కావాలి. అంత డబ్బు కూడా ప్రస్తుతానికి మన దగ్గర లేదు. భవిష్యత్తులో మన దగ్గర డబ్బులు మిగిలితే ఖచ్చితంగా ఆవులు కొనుక్కుందాం. నాకు ఈ ఆవులు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. నేను మీతో పాటు పొలానికి రావాలని ఉంటుంది. ఇంతలో రాజు అక్కడికొచ్చి, నీకెందుకమ్మా కష్టాలు, హాయిగా బడికి వెళ్లి చదువుకుంటూ ఉండు. ఇక చాందిని అక్కడి నుండి బ్యాగ్ తీసుకుని స్కూల్కి వెళ్ళింది. అలా రోజులు గడుస్తున్నాయి. రోజు చాందిని స్కూల్కి వెళ్ళొస్తూ ఉండేది. అలా కొద్ది రోజులకి చాందినికి ఎండాకాలం సెలవులిచ్చారు. అప్పుడు అమ్మా నాన్నల దగ్గరికి వెళ్లి, నాన్న, నాకు స్కూల్కి హాలిడేస్ వచ్చాయి, నేను మీతో పాటు పొలానికొస్తాను. అయితే నువ్వు ఒక పని చెయ్యి, పొలంలో చాలా పనులున్నాయి, అవి మేం చూసుకుంటాం. నువ్వు ఆవులని తోలుకుని కొండగట్టుకి వెళ్ళు, కడుపు నిండా మేయగానే తొందరగా ఇంటికి తోలుకొనొచ్చి అంటూ చెప్పాడు. అది విన్న చాందిని సంబరపడుతూ సరే అని చెప్పి ఆవులు తోలుకుని కొండ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఆవులు మేస్తూ అటు ఇటు తిరుగుతున్నాయి. చుట్టూ పచ్చదనం, కొండలు, అడవి చాలా అందంగా కనిపించేసరికి చాందినికి ఎంత సంతోషం అనిపించింది. ఆహా, ఇక్కడ ఎంత ఆహ్లాదకరంగా ఉందో. రోజు ఇక్కడికి వచ్చి ఆడుకుంటే చాలా బాగుంటుంది. ఇన్ని రోజులు బాగా మిస్ అయ్యాను ఈ ఆనందాన్ని. ఇక హాలిడేస్ మొత్తం బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటూ ఆటల్లో మునిగి తేలింది. అలా కొద్ది సమయం అయ్యాక ఆవుల్ని తోలుకొని ఇంటికి వెళ్ళింది. అలా చాందిని రోజు ఆవులు మేపుకొని వచ్చేది. నాలుగు రోజులు గడిచాయి. రోజులాగే చాందిని ఆవులు తోలుకొని కొండ దగ్గరికి వెళ్ళింది. బాగా ఆడుకున్న తరువాత తను తెచ్చుకున్న బాక్స్ లో ఉన్న అన్నం తిని చెట్టు కింద కూర్చుంది. ఆడుకొని అలసిపోవడంతో నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. కొద్దిసేపటికి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఉండాల్సిన ఆవులు కనిపించలేదు. ఓరి దేవుడా, ఆవులెటు వెళ్ళిపోయాయి అంటూ లేచి కంగారుగా అటు ఇటు చూసింది. కాని ఆవుల జాడ ఇక్కడే కనిపించలేదు. చాందిని చాలా భయపడుతూ, అమ్మా, ఇప్పుడు ఆవుల్ని పోగొట్టి ఇంటికి వెళ్తే నన్ను ఖచ్చితంగా కొడతారు. ఈ అడవిలో ఇక్కడిని వెతుకాలో ఏంటో అంటూ భయపడుతూ ఆవుల కోసం తిరుగుతూ ఉంది. అలా వెతుక్కుంటూ ఒక కొండవాలుకి వెళ్ళింది. అక్కడ ఆవులు గడ్డి మేస్తూ కనిపించాయి. అది చూసిన చాందిని, అమ్మా, మీరిక్కడున్నారా? మీకోసం ఇక్కడెక్కడ తిరిగి తిరిగి వచ్చాను. పదండి, ఇంకింటికి వెళ్దాం అంటూ ఆవుల్ని తోలింది. ఇంతలో, నేను ప్రమాదంలో ఉన్నాను, నన్ను వచ్చి కాపాడండి అంటూ గట్టిగా ఒక శబ్దం వచ్చింది. అది విన్న చాందిని అటు చూసి, అరే, ఎవరో పిలిచినట్టు శబ్దం వచ్చింది, ఏంటి, ఇక్కడెవరైనా ఉన్నారా అంటూ పిలిచింది.
అప్పుడు కొండ వాలులో వేలాడుతున్న ఒక దేవత, అవును కింద వాలులో ఉన్నాను, వచ్చి కాపాడండి అంటూ పిలిచింది. అది విన్న చాందిని పడుగున వెళ్లి చూసింది. అక్కడ ఒక దేవత వేలాడుతూ ఉంది. వెంటనే తనని పట్టుకుని పైకి లాగాలని ప్రయత్నించింది చాందిని. కానీ అది తన వల్ల కాలేదు. అప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఆవుని దగ్గరికి తీసుకొచ్చి దాని మెడలో ఉన్న తాడు తీసి దేవతకి అందించి ఆవుని ముందుకు తోలింది. ఆ తాడు గట్టిగా పట్టుకుని దేవత పైకొచ్చింది. అమ్మా, మీరిక్కడికి ఎలా వచ్చారు? నన్ను ఒక మాంత్రికుడు బంధించి నా శక్తులు లాక్కొని ఈ లోయలో విసిరేశాడు. నేను అప్పటి నుండి పైకి రాలేక అలా వేలాడుతున్నాను. వెంటనే వెళ్ళి నా శక్తులు సంపాదించాలి. నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మరచిపోలేను. నాకు శక్తులు రాగానే కృతజ్ఞతగా నీకు నేను ఏదో ఒక సాయం చేస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక చాందిని ఆవులు తోలుకొని ఇంటికి వెళ్ళింది. పాకలో చాలా ఆవులు కట్టేస్తున్నాయి. ఇంతలో పొలం నుండి అమ్మా నాన్న వచ్చారు. పాకలో అన్ని ఆవులు ఉండటం చూసి ముగ్గురు ఆశ్చర్యపోయారు. ఏంటమ్మా ఈ ఆవులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది ఆ దేవత మహిమై ఉంటుంది నాన్న. దేవత మహిమేంటి అని అడగ్గా జరిగింది వివరించింది. అది విన్న అమ్మా నాన్నలు సంతోషించారు. ఆ రోజు నుండి ఆవులతో బాగా ఆదాయం పొందుతూ దేవతని కొలుస్తూ ఉండేవాళ్ళు.